గోకవరంలోని సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని శ్రీ దాసరి చిన్న ధర్మరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చెమరాజు గారు మాట్లాడుతూ, మొట్టమొదటి ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి పూలే మహిళలను ఉద్దేశించి రానున్న సమాజంలో రాణించాలంటే ప్రతి మహిళ చదువుకుని ఉండాలని, మంచి ఉద్దేశంతో అప్పట్లో 52 పాఠశాలలు నిర్మించాలని అన్నారు. అనంతరం నూతన సంవత్సరం పురస్కరించుకుని ఉపాధ్యాయుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 29 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తరగతి చదువుకున్న విద్యార్థులు కోవాక్సిన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేయడం జరిగిందని హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చెమరాజు గారు తెలిపారు. తమ పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమంలో 3 రోజుల పాటు 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల వారికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. దానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా ఏంటంటే చదువులో వెనుకబాటుతనమే ఈ దుస్థితికి కారణమని ఆమె గుర్తించి, ముఖ్యంగా ఆ రోజు బాలికలకు చదువు అనేది ఎందుకనే ఉద్దేశంతో ఒక సాంఘిక దురాచారంలాగా పాటించేవారు. దానిని వ్యతిరేకిస్తూ మరి సావిత్రిబాయి పూలే ఈమె జాతీయ ఎక్కడైనా సరే అలాంటి వెనుకబాటుదనం ఎవరైనా చూపిస్తున్నట్టు మీ టీచర్స్ కానీ మీ యొక్క సరౌండింగ్స్ లో ఉన్న పెద్దలకు కానీ తెలియజేసి వాటిని పాడద్రోలే విధంగా మీరు అందరూ కృషి చేయాలని ఇప్పుడు అప్పలరాజు గారు చేస్తున్నట్టు. సో మీరందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. సో మనం అందరం ముందుకు వెళ్ళాలంటే ఈ యొక్క వివక్షలు ఉండకూడదు. ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి. వారు మన కోసం ఎంత అయితే కష్టపడారో ఆ కష్టానికి ప్రతిఫలం మనం ఎప్పుడు ఇవ్వగలుగుతుంటే మనం అందరూ బాగా చదువుకొని వారి యొక్క పేరు నిలబెట్టినప్పుడే ఇవ్వగలుగుతామని తెలియజేస్తున్నాను. మీరు బాగా చదువుకోండి. మీ పెద్దలకి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. టీచర్స్ని గౌరవించండి. పెద్దలందరినీ గౌరవించండి. మీరు ఇంకొకరు స్ఫూర్తిగా ఉండాలి. సో మీలో ఉన్న ఏ టాలెంట్ అయితే ఉందో అది బయటకు తీసుకురండి. ఏదో హాస్టల్లో చదువుకుంటున్నాం కదా, పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా, ఆఫ్టర్ 10th ఆఫ్టర్ డిగ్రీ ఏదో ఇంట్లో కూర్చొని మళ్ళీ మామూలుగా పెళ్లి చేసుకుందాం, పిల్లలు పెంచుకుందాం అన్న ఉద్దేశం కాకుండా మీలో ఒక టాలెంట్ బయట తీసుకొచ్చి ఇప్పుడు తను చూసిన పాప బాక్సింగ్లో. సో ఒక్కొక్కరిలో ప్రతి ఒక్క మంచి టాలెంట్ ఉంటుంది. సో అది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎవరు మీకు చెప్పరు మీలో ఉన్న టాలెంట్ మీరే బయట తీసుకొచ్చి మన పక్క ఫ్రెండ్స్కో పిల్లలకో ఎవరికో మీరొక స్ఫూర్తిగా ఉండగలిగితే